హలో ఎవరివన్, నేను మీ పావని. వెల్కమ్ టు హైదరాబాదీ ఎంఏ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అయిన ఆఫ్ బాయిల్డ్ ఎగ్ని ఎలా వేయాలో చూపిస్తానండి. కొందరికి ఈ ఆఫ్ బాయిల్డ్ ఎగ్ని వేయడం తెలిసిండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 ఎగ్, 1 టీ స్పూన్ ఆయిల్, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు కారం, చిటికెడు సాల్ట్. ప్యాన్పై ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవడానికి ఆనియన్ని ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి. ఎలాంటి ప్లాస్టిక్ బ్రషెస్ని వాడకండి. ఆనియన్ని వాడడం వల్ల ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి హీట్ చేయాలి. ప్యాన్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఆనియన్తో ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్ని తీసుకొని ఇలా మిడిల్లో కొట్టి ప్యాన్పై నెమ్మదిగా వేయాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఆమ్లెట్పై చిటికెడు సాల్ట్ని, చిటికెడు మిరియాల పొడిని, చిటికెడు కారాన్ని ఈ విధంగా వేసి 20 సెకండ్స్ తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి. ఈ ఆమ్లెట్ చుట్టూ క్రిస్పీగా, లోపల జ్యూసీగా, ఎంతో యమ్మీగా ఉంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వండి. నార్మల్ ఆమ్లెట్ కంటే ఈ ఆఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ చాలా హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.